ఓకే ఇందులో హైరార్కీ లేదు లేకపోతే ఏదో క్రోనలాజికల్ ఆర్డర్ లేదు నేను ఎంతమందిని గురించి చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి బట్ ఫస్ట్ ఈ స్టేజ్ మీద ఉండడానికి నేను ఈ స్టేజ్కి రావడానికి నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సబరీష్ థ్యాంక్ యూ సో మచ్ వితౌట్ యూ ఐమ్ నథింగ్ నెక్స్ట్ మై పేరెంట్స్ మై ఫ్యామిలీ మై వైఫ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో నా మూడ్ స్వింగ్స్ని పిచ్చుకొక్క బిహేవియర్ని భరించి ఇంకా అలాగా నన్ను సపోర్ట్ చేస్తూ ఏ టైంకి వచ్చినా సరే సపోర్ట్ చేస్తూ అలా వచ్చిన వితౌట్ యూ గైజ్ యా డెఫినెట్లీ నేను ఇంత కంఫర్టబుల్గా ఈ ఫస్ట్ 10 ఇయర్స్ స్పెల్ అయ్యేది కాదేమో అండ్ నాయక్ వచ్చి ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు బ్రో మీరే హీరో అన్నాడు ఊరికో బాస్ ఏటి మాట్లాడుతున్నాం అనుకున్నాను నేను కూడా సేమ్ రియాక్షన్ కట్ చేసే సినిమా స్టోరీ చెప్పాక పట్టుకుని ఇంకెవరికి చెప్పలేదు కదా నువ్వు ప్లీజ్ ఇంకెవరికి చెప్పకు ఇది నేనే చేస్తాను ఇది నేనే చేయాలి అని చెప్తే తను కూడా మైండ్లో ఇంకెవరు లేరని చెప్పాడు బట్ అది ఎంతవరకు ఇదో తెలియదు నాకు అండ్ ఈ మూమెంట్ వైవా ఇవాళకి రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది 10 ఇయర్స్ బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా మీ ముందుకు వచ్చాను 10 ఇయర్స్లో మీరు నన్ను ఇక్కడ నించోబెట్టారు సో నేను వచ్చానంటే ఖచ్చితంగా మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజ్ మీదకి రాగలరు యూ జస్ట్ హ్యావ్ టు డ్రీమ్ అండ్ జస్ట్ అచీవ్ దట్స్ ఇట్ అండ్ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు వైజాగ్లో నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ టీజర్ నా మోస్ట్ స్పెషల్ పీపుల్ ఇన్ మై లైఫ్ ఆల్ ద డైరెక్టర్ శ్రీకాంత్ అన్న రవి ఆది సుధీర్ భాయ్ శ్రీచు నాయక్ మెయిన్ పర్సన్ వదిలేస్తున్న లాస్ట్లో చెప్పడానికి సందీప్ చందు అన్న సుధీర్ అన్న ప్రశాంత్ అన్న శరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు లేదంటారు కదా ఇదే నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చెప్పండి బ్యాక్గ్రౌండ్ లేదని ఎవరైనా అంటే అప్పుడు మాట్లాడదాం ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీ తెరకెక్కడానికి కారణం నాయక్ అంత బ్యూటిఫుల్గా రాశాడు సుధీర్ అన్న అంటే ఎప్పుడు మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కలుసుకుంటాం సెన్సిబుల్ డిస్కషన్స్ అవుతుంటే తను వచ్చి బ్రో మీరు హీరో బ్రో అన్నాడు ఎందుకు బ్రో కామెడీ చేస్తున్నారన్నాను లేదు బ్రో మీరే హీరో నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్నాను ఓకేలే అనుకున్నా బట్ సినిమా కన్సీవ్ అయిన విధానం చూసాక ఇట్ వాజ్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఇది మాకు ఇంత ఎనర్జీ రావడానికి మెయిన్ రీజన్ మాస్ మహారాజా కవి తేజ అంటే కనీసం సార్ అంటే మాకు అంటే ఆ వాల్యూ వాళ్ళకే తెలుస్తుంది అంటారు చూడండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన వచ్చి హీఈస్ డిసైడింగ్ టు ఎంకరేజ్ పీపుల్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ లైక్ అస్ అండ్ దాట్స్ వెరీ స్పెషల్ చాలా రేర్ టూ మోర్ పీపుల్ శాలిని గారు అండ్ శ్వేత గారు మా సిస్టర్ యుఎస్లో ఉంటుంది బట్ నాకు ఇండస్ట్రీలో సిస్టర్ అంటే ఇక్కడ శ్వేత గారే నిజంగా సో నాకు మా సొంత ఇండస్ట్రీలో ఉంటే ఎంత చేసేవారో నాకు అంత చేశారు ఈ సినిమా పరంగా అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ యూ చూస్ టు బీ బిహైండ్ ద స్క్రీన్ బట్ ఒకసారి మా వైజాగ్ వాళ్ళ కోసం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద హోల్ కాస్టింగ్ మా సినిమా కాస్ట్ గురించి స్పెషల్ మెన్షన్స్ ఇవ్వాలి వాళ్ళ ముందు నేను నథింగ్ అంటే వాళ్ళు ఈ సినిమాకి పడిన కష్టం ముందు నాది నథింగ్ అనమాట అసలు లైక్ ఎవ్రీడే దే హ్యాడ్ టు ట్రెక్ దే హ్యాడ్ టు హైక్ వాళ్ళు చెప్పులు లేకుండా సీన్స్ చేసేవారు అప్పుడప్పుడు ఒక అరగంట చెప్పులు లేకుండా చేయమనడానికి చాలా పెయిన్ వచ్చేది నాకు బట్ వాళ్ళు 40-45 డేస్ వితౌట్ స్లిప్పర్స్ రెయిన్ అంటే రెయిన్లో ఎండ్ అంటే ఎండ్లో చేశారు యాజ్ ప్రామిస్డ్ మన లేడీస్ ఆర్టిస్ట్స్ అందరికీ బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్ గైస్ ఆర్టిస్ట్స్ అందరికీ సో యా అండ్ మీరందరూ ఇక్కడికి వచ్చి అయిపోయింది 2 మినిట్స్ మళ్ళీ మైక్ ఎవరికి వచ్చి సో మీరందరూ ఇక్కడికి వచ్చి ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే మన బ్రో వచ్చి నా బ్రో వచ్చి ఆయన బ్రో కోసం ఈ టీజర్ లాంచ్ చేశారు ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఎనీబడీ ఎల్స్ డూయింగ్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ తేజన్న ఫర్ బీయింగ్ దట్ కాన్స్టెంట్ సపోర్ట్ మీ ఫ్లైట్ టైం అయిపోతుంది రండి ఒక్కసారి మిమ్మల్ని ఒకసారి మీరు మాట్లాడిపోతే ఆ లాభేలా లేరు కొత్త కొత్తవన్నీ వస్తాయి అన్న తేజన్న తోపు దమ్ముంటే ఆపు.